కేఎస్వీపీ ప్రజెంట్స్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న సంగీత అభిమానులకు నమస్కారం. ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకున్న కొత్త ఛానల్ని చూడాలంటే కేఎస్వీపీ ప్రజెంట్స్ ఫ్లూట్ కవర్స్ అని కొడితే మీకు ఆ ఛానల్ చూపిస్తుంది. ఇదేమో కేఎస్వీపీ ప్రజెంట్స్ ట్యూటోరియల్, ఫ్లూట్ ట్యూటోరియల్ అని కొడితే ఇది వస్తుంది. ఇది రొటీన్ మీకు తెలిసిన ఛానలే. ఆ ఛానల్ని, ఆ ఛానల్కి వెళ్ళాలంటే కేఎస్వీపీ ప్రజెంట్స్ ఫ్లూట్ కవర్స్ అని కొడితే మీకు ఆ ఛానల్ చూపిస్తుంది. నేను రీసెంట్గా అభినందన సినిమాలో అదే నీవు అదే నేను అనే సాంగ్ని దానిలో అప్లోడ్ చేయడం జరిగింది. ఇక మీదట మనం ఈ ఫ్లూట్ కవర్ సాంగ్స్ అన్నీ కూడా అదే ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ట్యూటోరియల్స్ రొటీన్ ఈ దీనిలోనే ఈ ఛానల్లో ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఆ ఛానల్ని కూడా మీరు అన్ని రకాల ఆదరిస్తారని నేను మీకు మనసారా వేడుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇది ఇప్పుడు ఈ వీడియోలో చందన చర్చిస ఆల్రెడీ మనం రొటీన్గా నేను మోహన రాగంలో నేను ఇంతకుముందు మీకు ట్యూటోరియల్ పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి మన ప్రఖ్యాత గాయని మని సునీత గారు ఆలపించిన స్వరాభిషేకంలో చందన చర్చిత ఆలపించారు. సేమ్ అదే పాట నేను యాస్టీజ్గా మీకు అంటే సి ఇది హిందుస్థానీ ఫ్లూటు సి ఒకటి శృతి సి మూడేళ్ల సజ్జమంతో మీకు ఈ పాటను నేను ఎలా ఉందో అలా యాస్టీజ్గా నేర్పిస్తాను. మీరు ఆ వీడియో పెట్టుకొని మీరు దీన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే యాస్టీజ్గా వస్తుంది. ఫస్ట్ చిన్న ఒక వచనం ఒక ఆలాపన లాగా వస్తుంది. అదేంటంటే అరిహముగ్ధవా అంటే స మనం నేని సా చేసుకుందాం అనుకున్నాం కదా, స ప ప ప స ప అంటే ధూని సాదాప పాప పాప విలాసిని దాదా విలసతి అంటే నేను దపద సా అని పెట్టాను. మీరు కొంచెం అక్కడ దాని నుండి సాకు వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత చిన్న ఆలాపన ఉంది. దశ దశ దప దశ దశ దపగా తర్వాత ఏమైందంటే దశ దశ దపగా దగ్గరకు వచ్చింది రీసా సరిగరి గారి సరిగరి గారి సా అలా వస్తుంది. దాన్ని మీరు కొంచెం స్పీడ్గా ప్లే చేసినట్టు అలా వస్తుంది. ఈ రకంగా ఆలాపన అయిపోయిన తర్వాత పల్లవి మొదలవుతుంది. గాగ చందన గాగ చార్చిత గారి గపనీలక గారి గపనీలక నీలకలే
గరి సస భర గరి సస గరి సస కలేవర సాగరి సదా పీతవసన వన దశ అలా వస్తుంది. కొంచెం గమకం ఇచ్చుకోవాలి మీరు. దశ వనమాలి సగరి గరి సగరి గరి సగ రి గ రి సగరి గ సగరి గ అలా వస్తుంది. వనమాలి కేలి గా 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 కేలి కేలి చల్దన్ మాని గా నుండి పాలకి పాప పాప పాగా గా పా కుండల పాద సద పాగా దండయుగా గండయుగా గపదగ రిగరీస వనమాలి గప గప దస గపద గపద సారీ గప దస కదండి గప గపద గపద గరి గరి రీస వనమ గా పద గా పద పద గరీస గరి రీస అలా అలా వస్తుంది. తర్వాత హరిరి మళ్ళీ పల్లవి చందన చర్చి హరిరియము ఆ చందన చర్చితో స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఈ వీడియో మీరు జాగ్రత్తగా చూడండి. నేను మూడేళ్ల సజ్జమంతో అంటే సునీత గారు పాడిన శృతిని మీకు ఈక్వల్ చేస్తూ అంటే మనం అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఏదైనా ఒక పాట నేర్చుకోవాలంటే అది ఒరిజినల్ని పెట్టుకొని మనం దాన్ని ఇమిటేట్ చేసినట్టయితే మీకు తొందరగా క్యాచ్ చేసే అవకాశం ఉంటుందని నేను ఇది ఈ మళ్ళీ రెండో వీడియోను కూడా మీకు అంటే రెండో పాటను కూడా మీకు అందిస్తున్నాను. దీనికి సంబంధించి ఇంకా రెండు భాగాలు కూడా మీకు అప్లోడ్ చేస్తాను. జాగ్రత్తగా మీరు చూస్తారని ఆదరిస్తారని అనుకుంటున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.